హలో నేను గౌతమి ఖాన్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తారు కదా మరి ఆ బాటిల్ ఎంత క్లీన్గా ఉందో ఎప్పుడైనా చూసారా చాలామంది వాటర్ బాటిల్ను రెగ్యులర్గా క్లీన్ చేయరు మరి అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను ఐమ్ ష్యూర్ మీకు నచ్చదు కానీ చెప్పక తప్పడం లేదు టాయిలెట్ సీట్ కంటే ఒక వాటర్ బాటిల్లో నలభై వేల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది ఈ మాట మేం చెప్తోంది కాదు పరిశోధకులు చెప్తోంది మీరు రోజు తాగే వాటర్ బాటిల్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటిలో బాక్టీరియా సిలిండ్రాలు వంటి చాలా సూక్ష్మజీవులు పేరుకుపోతాయని అవి ఆరోగ్యానికి చాలా హానికరమని హెచ్చరిస్తున్నారు వాటర్ బాటిల్స్ పై అమెరికాలోని వాటర్ ఫిల్టర్ గురు అనే స్పెషలిస్ట్ వాటర్ క్వాలిటీ కంట్రోల్ కంపెనీ ఒక అధ్యయనం నిర్వహించింది ఒక్క రీయూజబుల్ డ్రింకింగ్ బాటిల్లో దాదాపు రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల కాలనీ ఫార్మింగ్ యూనిట్ల సూక్ష్మజీవులు ఉండొచ్చని అధ్యయనం చెబుతోంది సిఎఫ్యూ అనేది ల్యాబ్ వాతావరణంలో సూక్ష్మజీవుల సంఖ్యను లెక్కించేందుకు ఉపయోగించే ప్రమాణం ఈ అధ్యయనంలో వాటర్ బాటిల్ అపరిశుభ్రత స్థాయిని ఇతర మురికి వస్తువులతో పోల్చారు ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్ సీట్ పైన సగటున ఐదు వందల పదిహేను కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు ఆ లెక్కను చూస్తే టాయిలెట్ సీట్ కన్నా వాటర్ బాటిల్లో నలభై వేల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది పెట్ ఫుడ్ డిషెస్ లేదా పాత్రల్లో సగటున పద్నాలుగు లక్షలు కంప్యూటర్ మౌస్లో నలభై లక్షలు ఇక కిచెన్ సింక్లో చెప్తే మీరు షాక్ అవ్వడం పక్క కోటి పది లక్షల కాలనీ ఫార్మింగ్ యూనిట్లు ఉంటాయి కానీ వాటర్ బాటిల్ తో పోలిస్తే మాత్రం ఇవన్నీ తక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉన్నట్టే అనమాట వాటర్ బాటిల్స్ లో భారీ సంఖ్యలో బ్యాక్టీరియా సూక్ష్మజీవులు చాలా వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని చైనాలోని హెనాన్ యూనివర్సిటీ నిపుణులు ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించారు ఒక్కో మిల్లీలీటర్ నీటిలో సగటున డెబ్బై ఐదు వేల బ్యాక్టీరియా ఉంటుందని ఈ సూక్ష్మజీవులు ఇరవై నాలుగు గంటల్లోనే మిల్లీలీటర్కు ఇరవై లక్షల వరకు వృద్ధి చెందుతాయని ఆ ప్రొఫెసర్లు అన్నారు అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో తొంభై మంది వాటర్ బాటిల్ వినియోగదారులపై జరిపిన ఒక అధ్యయనంలో పదిహేను శాతం మంది నీళ్లు తాగాక ఆ బాటిల్ పడేయకుండా మళ్లీ దానిలో నీళ్లు నింపి తాగినట్లు గుర్తించారు వాటర్ ఫిల్టర్ గురువు సర్వే కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించింది ఆ సర్వేలో పాల్గొన్న వారిలో నలభై రెండు శాతం మంది తమ బాటిల్ను కనీసం రోజుకు ఒకసారైనా శుభ్రం చేస్తామని అన్నారు ఇక ఇరవై ఐదు శాతం మంది వారానికి రెండు మూడు సార్లు శుభ్రం చేస్తామని చెప్పారు అయితే పదమూడు శాతం మంది దాన్ని నెలకు రెండుసార్లు మాత్రమే శుభ్రం చేస్తామని తెలిపారు ఇందుకే వాటర్ బాటిల్లోకి ఈ సూక్ష్మజీవులు ఎలా చేరుతాయి ఇలా అపరిశుభ్రమైన బాటిల్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలేంటి ఎలాంటి జాగ్రత్తలు అవసరం నిజానికి మనం ప్రతి చోట బ్యాక్టీరియా చుట్టూ జీవిస్తున్నాం అయితే అదేమంత చెడ్డ విషయం కూడా కాదు మన మనుగడ కోసం మంచి బ్యాక్టీరియా ఎంతో కొంత అవసరం ఈ సూక్ష్మజీవులు మన వాటర్ బాటిల్లోకి చాలా రకాలుగా ప్రవేశిస్తాయి నీళ్లు తాగడానికి మీరు మీ నోట్లో బాటిల్ పెట్టుకోగానే చర్మం పెదవులు చిగుళ్ళు దంతాలు నాలుగుపై ఉండే స్టెఫలోకాకి స్ట్రెప్రోకాకి వంటి బ్యాక్టీరియాలు ఆ బాటిల్లోకి వెళ్ళిపోతాయి తర్వాత అవి మెల్లగా నీటిలో వృద్ధి చెందడం మొదలు పెడతాయి మనం బాటిల్ మూత ఓపెన్ చేసే టైంలో కూడా వాటిలోకి సూక్ష్మజీవులు చేరొచ్చు ఎలా అంటారా మనలో చాలామంది తలుపులు లిఫ్ట్ బటన్లు హ్యాండ్ రైలింగ్ వంటివి ముట్టుకుంటూనే ఉంటాం ఇక బాటిల్స్ పెట్టే బ్యాగ్లు స్కూల్ లాకర్లు డెస్క్లు కిచెన్ సింక్లు ఇలా అన్నింటిలోనూ ఎంతో కొంత బ్యాక్టీరియా ఉంటుంది కదా అందుకే బాటిల్ను రెగ్యులర్గా శుభ్రం చేయకపోతే ఈ సూక్ష్మజీవులు అందులోకి ప్రవేశించి కాలనీల్లో ఏర్పరుస్తాయి తర్వాత అవి విపరీతంగా వృద్ధి చెందుతాయి ఇలా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే వీటి సంఖ్య మిల్లీ లీటర్కు డెబ్బై ఐదు వేల నుంచి ఇరవై లక్షల వరకు పెరుగుతుందని చైనీస్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది ఇక ప్లాస్టిక్ అల్యూమినియం బాటిల్స్లో తేమ వెచ్చని చీకటి వాతావరణం అనేక శిలీంధ్ర జాతులకు అనువైన నివాసం అపరిశుభ్రమైన బాటిళ్లలో ఈ సూక్ష్మజీవులను కంటితో కూడా చూడొచ్చు నీటిలో కొన్ని కణాలు కనిపిస్తాయి మన శరీరంలో కణాల కంటే పది రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉందని మనం గుర్తించుకోవాలని రియోదీజ్ ఎనిరోస్టేట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అసోసియేషన్ అధ్యక్షుడు లిన్స్ తెలిపారు క్రమం తప్పకుండా బాటిల్ ఉపయోగించే వ్యక్తికి వికారం వాంతులు వంటి కొన్ని తేలికపాటి లక్షణాలు కలగొచ్చు మీకు శిలీంధ్రాల అలర్జీ ఉంటే ఆ సూక్ష్మజీవులు నిండిన బాటిల్ను ఉపయోగించడం వలన ముక్కు మూసుకుపోవడం వికారం తలనొప్పి అలసిట వంటివి మిమ్మల్ని ఇబ్బంది పట్టొచ్చు కూడా ఇలాంటి వాటికి చిన్నపిల్లలు వృద్ధులు లేదా బలహీనమైన రోగ శక్తి ఉన్నవారు ఎక్కువగా ప్రభావితం అవుతారు కాబట్టి మనం వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువుల పరిశుభ్రతపై మరింత ఎక్కువ శ్రద్ధ వహించాలి అని సావుపాలో యూనివర్సిటీ బయోమెడికల్ సైన్సెస్ విభాగానికి చెందిన మైక్రోబయాలజిస్ట్ జార్జ్ టామినెట్స్ కి సూచించారు వాటర్ బాటిల్ ఉపయోగించిన ప్రతిసారి దాన్ని కడగడం ఉత్తమం అంటున్నారు లెన్స్ ఇంటికొచ్చిన తరువాత రోజుకొకసారి బాటిల్ శుభ్రం చేస్తే సరిపోతుందని జార్జ్ చెప్పారు బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడానికి మీరు ఆహార పాత్రలను కడగడానికి ఉపయోగించే అదే సబ్బు నీటిని ఉపయోగించాలని చెప్తున్నారు సూక్ష్మజీవులు తొలగించడానికి బ్రష్లను ఉపయోగించడం కూడా చాలా ముఖ్యమంటున్నారు జార్జ్ శుభ్రం చేశాక తాగునీటిని మళ్లీ నింపే ముందు కాసేపు బాటిల్ని ఆరనివ్వడం కూడా మంచిదని చెప్తున్నారు ఇక ఇతరులు వాడుతున్న వాటర్ బాటిల్స్ నే మీరు కూడా వాడడం మంచిది కాదని ప్రతి ఒక్కరికి తమ సొంత బాటిల్ ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పండ్ల రసాలు ఎనర్జీ డ్రింక్స్ శీతల పానీయాలు వంటి ఇతర ద్రవాలతో బాటిల్ నింపొద్దంటున్నారు ఎందుకంటే అలాంటి ద్రవాల్లో సూక్ష్మజీవుల కాలనీలను ప్రేరేపించే పోషకాలు ఉంటాయి అల్యూమినియంతో తయారు చేసిన బాటిల్ కంటే గాజు సీసాల్లో సూక్ష్మజీవులు తక్కువగా ఉన్నాయని పర్డ్యూ యూనివర్సిటీ అధ్యయనం కనుగొంది అయితే మీరు బాటిల్ కొనేటప్పుడు అది గాజు బాటిల్ అయినా సరే అల్యూమినియం అయినా సరే శుభ్రం చేయడానికి మీకు సులభంగా ఉండే బాటిల్స్ నే ఎంచుకోండి అదే కీలకం అని చెప్తున్నారు లిన్స్